పేరు గుర్తుంది బాబా. సలా. ఈరోజు మన జ్యోత్స్న పుట్టినరోజే కాదు, దీప పుట్టినరోజు కూడా. నా పుట్టినరోజు అని సుమిత్ర గారికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏ కారణంగానైనా నీ జీవితంలోకి కొంత సంతోషాన్ని తీసుకురావాలన్నదే నా తాపత్రయం దీప. మా ఊళ్ళో అమ్మ పుట్టినరోజుకి నేను తప్ప ఎవ్వరు శుభాకాంక్షలు చెప్పరు. మీ అమ్మకి మీ ఊళ్ళోను ఒక్కదానివే ఉన్నావేమో, ఇక్కడ ఒక కుటుంబమే ఉంది. ఇప్పుడు మీరిద్దరూ కేక్ కట్ చేయండి. ఈ రోజు దీప బర్త్డే అయితే అయ్యుండొచ్చు, కానీ ఇలా ఇద్దరినీ సమానం చేసి ఒకే టేబుల్ మీద కేకులు కట్ చేయించడం నాకేం నచ్చలేదు.